హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్రేకింగ్ డాగ్స్ నెవర్ బైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే పారాసైట్ సినిమాతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బాంగ్ జాంగ్ హో గారి మొదటి సినిమా. అంతేకాకుండా ఆయన దర్శకత్వంలో వచ్చిన ఓక్జే అనే సినిమా కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. చూడని వాళ్ళుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరో ఏంటంటే ఫోన్ మాట్లాడటం ఆపేస్తాడు. ఏంటని చెప్పేసి తన ఫ్రెండ్ అడిగితే కుక్క బాగా ఇరిటేట్ చేస్తానని చెప్పేసి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేసి వాళ్ళ అపార్ట్మెంట్ కుక్క ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు అనమాట. హీరోకి ఏంటంటే కుక్కలంటే బాగా ఇరిటేషన్. ఆ అపార్ట్మెంట్ లో కూడా కుక్కలు నిషేధం. అయినా సరే కొంతమంది ఏంటంటే పర్మిషన్ తీసుకుని కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కానీ హీరోకి ఏంటంటే కుక్కలంటే ఇరిటేషన్. ఆ తర్వాత కుక్క ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తే ఒక కుక్క బయటకు వస్తుంది అనమాట. సో నువ్వేనా గట్టిగట్టిగా అరుస్తుందని చెప్పేసి ఆ కుక్కను తన సంచిలో వేసుకుని ఒక బిల్డింగ్ మీద నుంచి పడేద్దాం చెప్పేసి వెళ్తాడు అనమాట. సో వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా పడేసే సమయానికి అక్కడికి ఒక ముసలావిడ వస్తుంది. ఇలా కాదని చెప్పేసి ఆ అపార్ట్మెంట్ బేస్మెంట్ రూమ్ లోకి వెళ్ళేసి ఆ కుక్కను చంపేద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ బేస్మెంట్ రాడ్ కి ఏంటంటే కుక్కకి ఉరేసి దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటాడు. కానీ హీరో ఏంటంటే తన మొహం మిర్రర్ లో చూసుకుని ఎంతో బాధపడతాడు, ఎందుకంటే తన మొహం క్రూరంగా ఉంటుంది అనమాట. సో ఇలా కాదని చెప్పేసి ఆ కుక్కని ఏంటంటే పక్కనే ఉన్న ఒక చెక్క బీరువులో పెట్టేసి దానికి లాక్ వేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క హీరోయిన్ దగ్గర కథ ఓపెన్ అవుతుంది అనమాట. సో హీరోయిన్ ఏంటంటే అమ్మా నాన్న ఉండరు, కానీ తాను ఏంటంటే తన ఫ్రెండ్ తో కలిసి ఒక రూమ్ లో రెంట్ ఉంటుంది. అంతేకాకుండా తానేంటంటే ఒక జిరాక్ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. సో అదే సమయానికి అక్కడికి ఒక చిన్నపిల్ల వచ్చేసి ఒక ఫోటో ఇచ్చి మిస్సింగ్ అని చెప్పేసి జిరాక్స్ తీయమంటుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, మన హీరో చంపేద్దాం అని చెప్పేసి దాచిపెట్టిన ఆ కుక్కదే అనమాట. సో దాంతో ఆ పాప ఏడుస్తుంటే హీరోయిన్ ఏమంటుందంటే ఏం కంగారు పడుకో, నీ కుక్కని ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పేసి ఆ పాపని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరో వాళ్ళ ఇంట్లో సినిమా ఓపెన్ అవుతుంది అనమాట. సో హీరో ఏంటంటే నిద్రపోతూ ఉంటాడు, సడన్ గా వెనకాల ఒక అమ్మాయి వచ్చి నిద్ర లేపుతుంది. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య. హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది. సో దాంతో హీరో ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య వచ్చేసి జీడిపప్పు ఓపెన్ చేసి పెట్టి నేను తింటానని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జీడిపప్పు తింటూ ఉంటుంది. సో అప్పుడు హీరో ఏమంటాడంటే నాకు కొంచెం పని ఉంది, మా ఫ్రెండ్స్ రమ్మన్నారు, నేను బయటికి వెళ్ళొచ్చని చెప్పేసి తనతో అడుగుతాడు అనమాట. సో తాను కూడా సరే వెళ్ళు తొందరరా అని చెప్పేసి తన భర్తని పంపించేస్తుంది. కానీ హీరో ఏంటంటే ఈ ప్రపంచంలో భయపడే తన భార్యకి మాత్రమే. కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ తో పార్టీకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత మాటల్లో మాట ఏంటంటే తన ఫ్రెండ్ ఏమంటాడంటే మా ఆఫీసులో ఒక జాబ్ ఖాళీగా ఉంది, నువ్వు చేస్తావని చెప్పి పనంగులోనే, అయినా మీ ఆఫీసులో జాబ్ ఇప్పుడు ఖాళీ అని చెప్పి పనంగులోనే. ఆ జాబ్ లో పనిచేసే అతను బాగా తాగేసి ఒక రోజు రైల్వే స్టేషన్ లో మందు తాగేసి వెళ్ళాడు. సో వాంతి వస్తుందని చెప్పేసి ట్రాక్ మీద కక్కుంటున్నప్పుడు సడన్ గా ట్రైన్ వచ్చి గుద్దేసిందని చెప్పి పనంగులోనే హీరో కూడా సరే నేను చేస్తానంటాడు. కానీ ఆ జాబ్ లో జాయిన్ అవ్వాలంటే 25,000 కట్టాలని చెప్తాడు. సరే మా ఆవిడ కడుక్కొని చెప్తానని చెప్పేసి హీరో అలా ఇంటికి వచ్చేస్తాడు అనమాట. సో హీరో బాగా తాగి ఇంటికి రావడంతో వచ్చేటప్పుడు కుక్కలు అరుస్తూ ఉంటాయి అనమాట. అపార్ట్మెంట్ లో అయినా సరే పట్టించుకోడు, అంతేకాకుండా కుక్క మిస్ అయిపోయిందని చెప్పేసి పోస్టర్ కూడా వేస్తారు. కానీ దాన్ని చూసి చూడట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య నిద్రపోతూ ఉంటుంది అనమాట. సో తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో కడుపులో ఉన్న బాబుతోనే మాట్లాడతానని హాయ్ చెప్పని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయానికి కుక్క మొరుగుతూ ఉంటుంది అనమాట. సో అది చూసి నిన్ను దాచిపెట్టినా సరే నువ్వు అరుస్తున్నావా, ఖచ్చితంగా నిన్ను వచ్చి చంపుతానని చెప్పేసి హీరో ఆవేశంతో బయటకు వస్తాడు. సో బయటకు వచ్చి చూస్తే ఆ అరిచే కుక్క ఎవరిదో కాదు, ఆ రోజు వేరే కుక్కని చంపేయబోతుంటే ఒక ముసలావిడ పైకి వచ్చింది కదా, ఆవిడ కుక్క అనమాట. సో హీరోకి అప్పుడు ఒక విషయం అర్థం అవుతుంది, ఆ రోజు అపార్ట్మెంట్ లో అరిచింది ఈ ముసలావిడ కుక్క, కానీ హీరో దాచిపెట్టింది వేరే కుక్క. ఇంతకు అసలు ఆ కుక్క ఏమిని చెప్పేసి హడావుడిగా ఆ బేస్మెంట్ లోకి వెళ్ళి ఆ బీరు ఓపెన్ చేసి చూస్తే అందులో కుక్క ఉండదు. అదే సమయానికి ఎక్కడికి పోయింది అని చెప్పి చూస్తున్న సమయంలో అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వస్తాడు అనమాట. సో వచ్చిన తర్వాత హీరో అదే బీరోలో దాక్కుంటాడు. సో దాక్కున్న తర్వాత హీరోకి అర్థమయ్యే విశేషం ఏంటంటే ఆ కుక్క ఆల్రెడీ చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన కుక్కని ఆ సెక్యూరిటీ గార్డ్ కూర వండుకొని తినేస్తున్నాడు అనమాట. సో బేసికల్ గా అక్కడ కుక్కలు తింటారు కదా, సో ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా తింటూ ఉంటాడు అనమాట. హీరోకి ఏంటంటే అప్పుడు ఆ విషయం అర్థం అవుతుంది, అనవసరంగా తన కుక్కని చంపేసానని చెప్పేసి తనలో తను బాధపడుతూ ఉంటాడు. సో దాంతో అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు ఏంటంటే సడన్ గా అక్కడ కరెంటు పోతుంది. సో దాంతో ఏ మంచి సమయం అనుకుని చెప్పేసి హీరో దాంట్లో నుంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక పిచ్చోడు ఉంటాడు అనమాట. సో వాడు హీరోని భయపెట్టడంతో హీరో ఇంకా వేగంగా పరిగెడతాడు, కానీ ఒక రాడ్ గుద్దుకొని కింద పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ లేచి చూస్తే హీరో అక్కడే ఉంటాడు. సో దాంతో ఎలాగోలా తప్పించుకుని అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో చెత్త పడేయడానికి కింద కోసడం అనమాట. సో వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అంతేకాకుండా ఆ ముసలావిడ కూడా తన కుక్కను తీసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ని మన కథలో హీరో ఏమంటాడంటే మన అపార్ట్మెంట్ లో కుక్కలను పెంచకూడదు కదా, మరి ఎందుకు ఆవిడకి పర్మిషన్ ఇచ్చారని చెప్పి అనగలోనే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమంటాడంటే అలాంటిది ఏం లేదు, ఆవిడకి ఉంది ఆ కుక్క మాత్రమే అని చెప్పి అనగలోనే హీరోకైనా సరే ఆ కుక్కను చంపేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఆ ముసలావిడ ఆ కుక్కను తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళంగలోనే హీరో ఏం చేస్తారంటే 3 ఆరెంజ్ బండ్లు తీసుకొని రోడ్డు మీద విసిరేస్తాడు. సో దాంతో ఆ ముసలావిడ ఏంటంటే రోడ్డు మీద ఆరెంజ్ బండ్లు
వెళ్ళిపోతుందని చెప్పేసి వాటి కోసం పరిగెడుతుంది. సో ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే ఆ కుక్క పిల్లని తీసుకుని పరిగెడతాడు. సో ముసలావిడ చూస్తే కుక్క పిల్ల ఉండదు. అంతేకాకుండా హీరో ఇంకా కుక్కని విసిరి చంపేద్దాం చెప్పేసి మళ్ళీ డాబా మీదకి వెళ్తాడు. కట్ చేస్తే ఇప్పుడు కథ హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. సో హీరోయిన్ తన ఫ్రెండ్ ఏంటంటే తన రూమ్ లో టీవీ చూస్తూ ఉంటారు. సో ఇదే ప్రాసెస్ లో టీవీలో ఏంటంటే ఒక అమ్మాయిని చూపించి అందరూ పొగుడుతూ ఉంటారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే బ్యాంకులు దొంగలు పడతారనమాట. సో ఆ దొంగల్ని కొట్టి ఆ బ్యాంకులో డబ్బులు పోకుండా కాపాడింది. సో దాంతో టీవీలో చూపించి ఆ అమ్మాయిని అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే ఏదో ఒక రోజు నేను టీవీలో కనిపిస్తాను, ఖచ్చితంగా నన్ను అందరూ పొగుడతారని చెప్పి అంటంతో హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే సరే పైకి వెళ్దాం పద ఒక దమ్ము కొడదని చెప్పేసి తన ఫ్రెండ్ తనని పైకి తీసుకెళ్తుంది. సో హీరోయిన్ కూడా బైనోగులు తీసుకొస్తుంది అనమాట. సో డాబా మీద నుంచి అన్ని చూద్దామని చెప్పేసి అలా చూస్తున్నప్పుడు సడన్ గా హీరో ఏంటంటే ఆ కుక్కని ఇసిరేస్తాడనమాట. సో హీరోయిన్ కి భయం వేసి బైనోగులు కింద కుదిలేస్తుంది. ఆ కుక్కని చంపిన వాడు ఎవడని చెప్పేసి వాడిని పట్టుకుందాం అని చెప్పేసి హీరోయిన్ గబగబా తన కోసం పరిగెడుతుంది అనమాట. సో దాంతో హీరో కూడా లిఫ్ట్ లో కిందకి వెళ్తూ ఉంటాడు. ఆ డ్రెస్ గుర్తుపట్టి తన వెంట పరిగెడుతుంది. కానీ హీరోకి ఏంటంటే ఆ విషయం అర్థమయ్యి తను అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో హీరోయిన్ ఏంటంటే వెళ్లి గోడ కుద్దుకొని దెబ్బ తగులుతుంది. దాంతో హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. ఆ కుక్కని చంపిన వాడిని పట్టుకోలేకపోయానని చెప్పేసి ఎంతగానో బాధపడుతుంది అనమాట. సో అదే సమయానికి ఆ ముసలావాడ తన కుక్క పోయిందని చెప్పేసి జిరాక్సులు తీయాలని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వస్తుంది అనమాట. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మీ కుక్క తప్పిపోలేదు, మీ కుక్క ఎక్కడుందో నాకు తెలుసని చెప్పి అనగలోనే ఆ ముసలావిడ కూడా ఎంతో ఆశతో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ వెనకాల చచ్చిపోయిన కుక్కను చూపించిన తర్వాత ఆ ముసలావిడ ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే నాకెవరు లేరు, కేవలం నాకుంది ఆ కుక్క మాత్రమే అని చెప్పేసి ఆ పెద్దవిడ ఎంతో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ కూడా ఏంటంటే ఆ కుక్కని పూర్తి చేశాను మేడం మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి హీరోయిన్ ని పంపించేస్తాడనమాట. సో హీరోయిన్ ఏంటంటే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ముసలావిడ స్రో తప్పి కింద పడిపోతుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ముసలావిడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇంకో పక్క ఏంటంటే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే బూట్ చేసిన ఆ కుక్క పిల్లని తీసేసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దాన్ని కూర వండుకుంటూ ఉంటాడనమాట. సో మసాలా తక్కువైందని చెప్పేసి తెచ్చుకోవడానికి వెళ్ళిన ప్రాసెస్ లో ఏంటంటే అక్కడ ఉన్న ఒక పిచ్చోడు ఉంటాడు కదా వాడేం చేస్తాడంటే ఆ కూర మొత్తం తినేస్తాడు. సో దాంతో తన కర్రీ ఎవరో తినేశారని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క హీరో దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. సో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా తన వైఫ్ ఏంటంటే ఇంటికి కుక్కను తీసుకొస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ పోతుంది. ఎందుకంటే మన కథలో హీరోకి కుక్కలంటే చిరాకు, కానీ తన భార్య ఏంటంటే ఒక కుక్కను కొనుక్కొని తీసుకొస్తుంది. సో హీరో చూస్తుంటే ఏంటని చెప్పి అడుగుతుంది. కానీ హీరో మాత్రం ఏం మాట్లాడడు, ఎందుకంటే తన భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది, తాను మాత్రం ఇంట్లో కూర్చొని తింటూ ఉంటాడు. సో దానివల్ల తనతో ఏం మాట్లాడుకుని ఉంటాడు అనమాట. ఆ రోజు సాయంత్రం ఏంటంటే వీళ్ళిద్దరు షాపింగ్కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత లాస్ట్ కి ఇంటికి వచ్చేసరికి పాల ప్యాకెట్ మర్చిపోతారు. సో దాంతో హీరో వల్ల భార్య ఏమంటుందంటే నువ్వు వెళ్ళి తీసుకురాని చెప్పి అనగలోనే నేను వెళ్ళలేనని చెప్పి అంటారు. అప్పుడు తానేమంటుందంటే నా చేతిలో కుక్క పిల్లలు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి 100 meters ఉంటుందని చెప్పి అనగలోనే వెంటనే హీరో ఏం చేస్తారంటే టాయిలెట్ టిష్యూ 100 meters అని రాసి ఉంటుంది అనమాట. సో దాన్ని రోడ్డు మీద వదిలేసి ఇది కనుక 100 meters లోపు కొట్టు వస్తే నేను వెళ్తానని చెప్పి అనగలోనే ఆ 100 meters కు ముందు కన్నా ఆ కొట్టు ఇంకా చాలా దూరం ఉంటుంది అనమాట. సో దాంతో హీరో గెంతులేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సాయంత్రం బెడ్ మీద నిద్రపోతున్నప్పుడు హీరో ఏం చేస్తారంటే తన భార్య మీద చేయేస్తాడు. కానీ తానేం చేస్తుందంటే తన భర్త చేయి తీసేసి కుక్క పిల్లని హాక్ చేసుకుని పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో వాళ్ళ భార్య ఏంటంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కుక్కను జాగ్రత్తగా చూసుకోని చెప్పేసి తనకు అప్ప చెప్పి తాను ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత తనకు ఫోన్ చేసి బయటకు తీసుకెళ్ళని చెప్తుంది. సరే అని చెప్పేసి హీరో కూడా కుక్కను తీసుకుని బయటకు వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే దోవల ముందు కొడుతూ ఉంటారు అనమాట. సో దోవల ముందు కొట్టినప్పుడు ఏంటంటే మొత్తం పొగొచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో అక్కడ ఏంటంటే హీరోకి ఒక లాటరీ టికెట్ దొరుకుతుంది. ఐ లాటరీ టికెట్ అని చెప్పేసి దాన్ని గీకుతూ కూర్చుంటే ఇక్కడ కుక్క మిస్ అయిపోతుంది. దాంతో హీరో కుక్కను వెతుకుతూ ఉంటాడు అనమాట. సాయంత్రానికి తన భార్య ఇంటికి వచ్చేస్తుంది. కానీ హీరోకి ఆ కుక్క దొరకదు. సో ఇదే విషయం తన భార్యతో చెప్తాడు. సో తన భార్య ఏమనుకుంటుందంటే నైట్ తన మీద చేసి తీసేశాను, ఆ కోపంతో ఆ కుక్కని కావాలని వదిలేసాడు అనుకుని తన ఏంటంటే పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని తన భర్తకి ఇసిరేస్తుంది. దాంతో బలంగా ఆ కర్ర తాగుతుంది. సో వెంటనే హీరో కోపం వచ్చేసి అదే కర్ర తీసుకుని పక్కనే ఉన్న ఒక విండో మిర్రర్ ని పగలగొడతాడు. సో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాకు పెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఇంతవరకు పనికెళ్లలేదు, అయినా సరే నేను నిన్ను పోషిస్తున్నాను, కానీ నా జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయి ఇంటి కోసం ఖర్చు పెడుతున్నాను, అంతేకాకుండా నీకు ఖర్చు పెడుతున్నాను, కానీ నా కోసం నేను తెచ్చుకున్నది ఒక కుక్క పిల్లనే, కానీ నువ్వు దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయా అని చెప్పేసి నీతో నేను బతకలేనని చెప్పేసి హీరోయిన్ ఒక గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. సో హీరో ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే తన భార్యకి కుక్కను వెతికి పెట్టాలని చెప్పేసి మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ కుక్క పిల్ల ప్రింట్లు తీసుకుని తను రోడ్ల మీద ప్రింట్ వేస్తూ ఉంటాడు అనమాట. సో హీరోయిన్ వెంటనే వచ్చి హీరోతో ఏమంటుందంటే మీ కుక్క పిల్ల పోయింది కదా, సో మన ఏరియాలో కుక్క పిల్లని చంపేసి వాడు ఒకడు ఉన్నాడు, సో వాడిని పట్టుకుంటే ఖచ్చితంగా మీ కుక్క పిల్ల కూడా దొరుకుతుందని చెప్పి అనగలోనే హీరోకి ఏంటంటే వాడు నేనే కదా అని చెప్పేసి ఫస్ట్ డౌట్ కొడుతుంది. హీరోయిన్ ఏంటంటే ఆ రోజు హీరో వెంటబడినా సరే హీరో మొహం చూడదనమాట, కానీ హీరోకి మాత్రం ఈ అమ్మాయి తెలుసు. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే హీరోకి సడన్ గా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ గుర్తొస్తాడు అనమాట. సో సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే కుక్కలు వండుకుంది అంటాడు కదా,
పంపదీసి వాళ్ళ భార్య తెచ్చిన కుక్కను కూడా వీడు ఎన్నుకున్నాడని చెప్పేసి హడావుడిగా పరిగెడతాడు. అప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే కూర ఉండడానికి మసాలా రెడీ చేసుకుంటూ ఉంటాడు. సో దాంతో హీరోకి గుండె జారిపోతుంది. కొంపదీసి ఆ డబ్బాలో వీళ్ళ కుక్క ఉందని చెప్పేసి హడావుడిగా వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులో చికెన్ ఉంటుందన్నమాట. సో హీరో కూడా శాంతిస్తాడు. ఇంకో పక్క హీరోయిన్ కి దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. సో హీరోయిన్ కి ఏంటంటే హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. సో హీరోయిన్ కి ఫోన్ కాల్ రాగానే వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. కానీ హీరోయిన్ జాయిన్ చేసిన ఆ ముసలావిడ ఎవరవుతుందో ఆవిడ చచ్చిపోతుంది. సో చచ్చిపోయిన తర్వాత ఆ ముసలావిడ హీరోయిన్ కి ఒక లెటర్ రాస్తుంది. సో ఆ లెటర్ ఏంటంటే అక్కడ ఉన్న నర్స్ తీసుకొచ్చిస్తుంది అనమాట. సో అది ఓపెన్ చేసి హీరోయిన్ చదువుతుంటే అందులో ఏం రాసి ఉంటుందంటే, నా దగ్గర ఇవ్వడానికి నీకేం లేవు, అంతేకాకుండా నా దగ్గర ఆస్తులు పాసులు కూడా ఏమి లేవు, కానీ నా మీద అభిమానం ఉంటే దావ మీద ఒడియాలు ఎండబెట్టాను, అది తీసుకొని చెప్పి అనగలోనే సరే అని చెప్పేసి ముసలి చచ్చిపోతే పడిస్తుంది కదా అని చెప్పేసి హీరోయిన్ ఆ పైకి వెళ్తుంది అనమాట. సో ఒడియాలు తీసుకున్నప్పుడు పక్కనే ఒక కుక్క పిల్ల సౌండ్ చేస్తూ ఉంటుంది. ఏంటి అని చూస్తే అది ఎవరి కుక్క పిల్లో కాదు, హీరో వాళ్ళ కుక్క పిల్ల అనమాట. ఆ కుక్క పిల్లని తాడుతో కట్టేసి దాన్ని చంపుకొని తిందామని చెప్పేసి అపార్ట్మెంట్ లో ఉండే పిచ్చోడు ఉన్నాడు కదా వాడు ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కుక్క పిల్ల కట్లిప్పుకొని వెంటనే పరిగెడుతుంది. ఆ పిచ్చోడు కూడా వెంటనే హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు అనమాట, నా కుక్క నాకు ఇచ్చే అని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం పరిగెడుతూనే ఉంటుంది. దాంతో కిందన్న తన ఫ్రెండ్ కి గట్టిగా కేకలేసి వీడు నేను కొడతానికి వస్తున్నాడు కాపాడించి పనంలోనే తాను కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తర్వాత ఒక గుద్దు గుద్దితే ఆ పిచ్చోడు కింద పడిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి హీరోయిన్ కూడా అప్రిషియేట్ చేస్తారు. సో ఊర్లో పోతున్న కుక్కలన్నింటికి వీడే కారణం అని చెప్పేసి పోలీసులు ఆ పిచ్చోడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అంతేకాకుండా నీ గురించి మేము న్యూస్ లో చెప్తాం చెప్పి పనంలోనే హీరోయిన్ ఆనందానికి అవదులుండవు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కుక్కను తీసుకెళ్లి హీరోకి ఇస్తుంది అనమాట. సో హీరోకి ఏంటంటే పై ప్రాణాలు లెగిసి వస్తాయి అనమాట. ఎందుకంటే ఎన్నో కుక్కలను చంపాడు, కానీ ఒక కుక్క ప్రాణాలతో తిరిగి వచ్చిన తర్వాత తన ఆనందం అంతా ఇంత కాదు. దాంతో తాను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క హీరోయిన్ ఏంటంటే టీవీ ఆన్ చేసుకుని తనని ఎక్కడ టీవీలో చూపిస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అలా చూస్తున్నప్పుడు సడన్ గా ఆ న్యూస్ టీవీలో ప్లే అవుతుంది. సో ప్లే అయిన తర్వాత అక్కడ ఉన్న పోలీసుల్ని ఆ పిచ్చోడిని ఆ బిల్డింగ్ ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని మాట్లాడింది చూపించరు అనమాట. సో దాంతో హీరోయిన్ డిసప్పాయింట్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఏంటంటే ఆ దొరికిన కుక్కని తన భార్యకి ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత తన భార్య కూడా తన భర్తని అరిచానని చెప్పేసి తాను కూడా ఎంతో బాధపడి తన భర్తకి ఏంటంటే కొంత డబ్బులు అడుతారు కదా ఆ డబ్బులు ఇచ్చేసి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపోవని చెప్తుంది. సో తాను కూడా డబ్బులు కట్టి ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఆ రోజు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బాగా మందు తాగుతాడు. సో మందు తాగిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ కు వస్తాడు. వచ్చిన తర్వాత తాను కూడా వామిటింగ్ చేసుకుంటుంటే సడన్ గా ట్రైన్ వస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు కదా హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది అనమాట. హీరోయిన్ ఏంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. కట్ చేస్తే ఎవరో వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. సో ఎవరు అని చూస్తే ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. సో తను లేపుతుంది అనమాట. లేపిన తర్వాత తాను కూడా పైకి లేచి తన పక్కన గోడ మీద కుక్క పిల్ల బొమ్మ అంటించి ఉంటుంది అనమాట. ఆ కుక్క పిల్ల బొమ్మని చింపేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ కుక్క పిల్ల దొరికిపోయింది కాబట్టి. అలా చింపిన తర్వాత హీరోయిన్ కూడా తనకి హెల్ప్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ తో హీరో ఏమంటాడంటే, ఇప్పుడు నేను కొంచెం దూరం పరిగెడుతూ ఉంటాను, సో నువ్వు నా వెనకాల పరిగెట్టు, నీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా నాకు చెప్పాననే సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా అంటుంది. సో దాంతో హీరో పరిగెడుతూనే ఉంటాడు, హీరోయిన్ కూడా పరిగెడుతుంది అనమాట. సో హీరోయిన్ కి అప్పుడు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఏంటంటే ఆ కుక్క పిల్లని చంపేసిన అతను వెనకాల పరిగెడుతున్నప్పుడు ఎలా అయితే పరిగెత్తాడో ఇప్పుడు ఇతను కూడా ఇలాగే పరిగెడుతున్నాడు. కాబట్టి ఆ కుక్క పిల్లని చంపేసింది మీరేనా అని చెప్పనగలోనే అవునంటాడు. అంతేకాకుండా నాకు ఒకప్పుడు కుక్కల విలువ తెలిసేది కాదు, కానీ ఆ కుక్కలు ఒక్కొక్కరికి కూతురులాగా ఒక్కొక్కడికి కొడుకులాగా గట్టిగా మాట్లాడితే ఆ ముసలావిడికి ఒక బంధువులాగా నా భార్యకి చిన్న పాపలాగా కొంతమందికి రకరకాల రిలేషన్స్ తో కుక్కలను పెంచుకుంటారు. కాబట్టి నాకు కుక్క విలువ తెలిసింది, అంతేకాకుండా నేను ఎన్నో కుక్కలను చంపానని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మొత్తమే తెలుసుకున్నారు కదా అది చాలని చెప్పేసి హీరోకి షూస్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వచ్చేసి మరుసటి రోజు తన ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ఫారెస్ట్ కి రికీకి వెళ్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.